బాలయ్య బోయపాటిల సినిమా తాజాగా మళ్ళీ లాంఛనంగా షూటింగ్ను ప్రారంభం చేసుకుంది. ఇటీవలే హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు బోయపాటి. చిత్ర యూనిట్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. తాజాగా బాలయ్య కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు బోయపాటి. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న తరహా పాత్రలు కనిపించబోతున్నారు. ఈ సినిమాకు బాలయ్య నటించే అఘోర పాత్ర మెయిన్ హైలైట్ అవ్వనుందని బోయపాటి ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చాలామంది ప్రత్యేక హీరోలు కూడా గెస్ట్ రోల్లో అపీరెన్స్ ఇవ్వబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటిస్తున్నారనే వార్త కూడా వచ్చింది. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఓ పాత్రలో నటించబోతుందనే వార్తలు కూడా గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఉన్నటువంటి ఈ సినిమాలో ఓ తమిళ్ స్టార్ హీరో కూడా ఓ గెస్ట్ రోల్లో పోషించబోతున్నట్లు సమాచారం. సినిమాలో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో అజిత్ బాలయ్య సినిమాలో నటించబోతున్నాడట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ప్రస్తుతమైతే ఫిలిం నగర్ నుంచి అందుతున్న వార్తలను బట్టి బాలయ్య ఈ సినిమాలో ఓ ఫ్యాక్షన్ లీడర్గా కనిపించబోతున్నారని తెలిసిందే కదా. అయితే ఈ ఫ్యాక్షన్ ఎపిసోడ్లో కథను మలుపు తిప్పే ఓ చిన్న క్యామియో రోల్లో అజిత్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో తమిళంలో అజిత్ ఫ్యాక్షన్ లీడర్గా కొన్ని సినిమాలు చేశాడు. ముఖ్యంగా వీరం సినిమాలో అజిత్ ఫ్యాక్షన్ గెటప్ అదిరిపోయింది. అందుకే అది ఆలోచించిన బోయపాటి తన సినిమాలో ఓ చిన్న క్యామియో రోల్ అది కూడా ఫ్యాక్షన్ ఎపిసోడ్లో ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఈ మేరకు అజిత్ని సంప్రదించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్త కనుక నిజమై అజిత్ కనుక సినిమాలో చిన్న క్యామియో రోల్ కోపుకుంటే సినిమాకు అజిత్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.